డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ కడియం కావ్య గారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా మానసిక సంక్షోభాన్ని కూడా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఫ్రంట్లైన్ వర్కర్లైన వైద్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్ సిబ్బందితో పాటు ఒంటరిగా జీవించే వారిని మరింత కృంగదీసింది. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలలో 6 నుండి 7% ప్రజలు మానసిక వ్యాధులతో సతమతమవుతున్నారు. వారు కోల్పోయే ఆరోగ్యవంతమైన రోజులు మలేరియా, టీబీ, డయేరియా కన్నా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 రిపోర్ట్ ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబంలోని సభ్యులు ప్రవర్తనా సంబంధిత రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ రుగ్మతలు వీరి విద్య, ఉపాధి మార్గాలను దెబ్బకొట్టడమే కాకుండా వీరి కుటుంబ సభ్యులపైన కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఒక సందర్భం చేసుకోవాలి. ఈ 2021 థీమ్ను మెంటల్ హెల్త్ ఇన్ అన్ అన్ఈక్వల్ వరల్డ్గా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడదని ఈ థీమ్ ముఖ్యోద్దేశం. ఎందుకంటే బాధితుల్లో 75 నుండి 90% పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. వీరంతా వైద్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. ధనిక దేశాలలోనూ సేవలు ఆశాజనకంగా లేవు. దీనికి కారణం ఆరోగ్య బడ్జెట్లోని నిధులలో మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించేవి అత్యల్పం కావడం. చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆ తర్వాత జరిగిన పలు పరిణామాలకు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయి. లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక దూరం పాటిస్తూ ఉండడం, ఇంటి నుండి పనులు చేయడం వలన కూడా కొందరిలో డిసోసియేటివ్, సైకోటిక్, హైపోకాండ్రియాక్ లక్షణాలు కనిపించడంతో పాటు ఓసీడీలతో కూడా సతమతమవుతున్నారు. మానసిక వైద్యుని సంప్రదించడానికి నిరాసక్తతో పాటు మానసిక వ్యాధులను ఒక కళంకంగా భావించడం వలన వ్యాధి తీవ్రత పెరిగి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు వెళుతున్నారు. కరోనాను అధిగమించడం కోసం ఎంచుకున్న లాక్డౌన్ల వలన ఈ మానసిక రుగ్మతలు కౌమార దశ వారిలో అధికంగా బయటపడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేలా మెంటల్ హెల్త్ డే నాడు లోకల్ గాను గ్లోబల్ గాను యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. సివిల్ సొసైటీలుగా ఏర్పడి వారి ప్రాంతంలో మానసిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి వారి గురించి అందుబాటులో ఉండే పిహెచ్సి ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించే విధంగా అవగాహన కలిగించాలి. మొదట సమస్యను గుర్తించి దాని గురించి బయట చెప్పుకునే విధంగా ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 1982లో నేషనల్ మెంటల్ హెల్త్ మిషన్ను ఏర్పాటు చేసింది. బళ్ళారి మోడల్ నమూనాతో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆవిష్కరించి మొదట 4 జిల్లాలతో మొదలుపెట్టి 100 జిల్లాలలో అమలు చేయడానికి ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్థాయి నుండి సమాజం పాత్ర ఉండేలాగా వ్యాధిని ముందుగా గుర్తించడం, వైద్య సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వడం, పరిశోధన, ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సొంతం చేసుకుని మానసిక ఆరోగ్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి. ఈరోజు మనం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ కడియం కావ్య గారు ఏం చెప్పారో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.